విరామం అనంతరం భవిష్యవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు సమస్య పరిహారం అనే అంశంలో దైనందిన జీవితంలో ఏర్పడే రకరకాల సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఎటువంటి పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం. ఇరవై ఏడు నక్షత్రాలలో ఏ నక్షత్రంలో జన్మించిన వాళ్ళైనా సరే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి, రుణ బాధలను తొలగింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. ఈ ప్రక్రియలో భాగంగా ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆర్థిక సమస్యల విషవలయం నుంచి బయటపడటానికి ఎటువంటి పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆదివారం రోజు సూర్యుడిని ఎర్రటి పుష్పాలతో, జిల్లేడు పుష్పాలతో, మందార పుష్పాలతో పూజించి సూర్యభగవానుడి ప్రీతి కోసం గోధుమలతో తయారు చేయబడినటువంటి పదార్థాన్ని నివేదించి ఆ పదార్థాన్ని ఎవరైనా పేదవాళ్లకు పంచిపెట్టాలి. అలాగే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆదివారం నాడు 8 మంది బ్రాహ్మణులకు కోవాను పంచిపెట్టడం ద్వారా కూడా, పాలకోవా బ్రాహ్మణులకు పంచిపెట్టడం ద్వారా ఆర్థికపరమైన ఇబ్బందులు, రుణ బాధలు వీటన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు గోధుమలు, బియ్యం, చెరకుగడలు ఇవి అన్నీ కానీ, వీటిలో ఏవైనా రెండు వస్తువులు కానీ శివాలయంలో సోమవారం నాడు వేద పండితులకు దానంగా ఇవ్వాలి. ఇలా దానమిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలను అలంకరించాలి. స్వామివారికి కస్తూరి, పునుగు, జువ్వాది లాంటి సుగంధ ద్రవ్యాలను సమర్పించాలి. అలాగే వెంకటేశ్వర స్వామివారి ప్రీతి కోసం ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని శనివారం నాడు వీలైనన్నిసార్లు జపం చేసుకోవాలి. ఇలా వెంకటేశ్వర స్వామివారిని పూజించి ఆ తర్వాత శనివారం సాయంకాలం పూట వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని కానీ, చిత్రపటాన్ని కానీ ఊయలలో ఉంచి ఊపటం ద్వారా, అంటే పవళింపు సేవ చేయటం ద్వారా ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా, రుణ బాధలున్నా వాటన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే శనివారం రోజు ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకొని రొట్టె ముక్కల మీద నువ్వుల నూనె రాసి కుక్కలకు ఆహారంగా వేయాలి. ఇలా వేస్తే జాతక చక్రంలో వాళ్ళకున్న గ్రహదోషాలు నివారించబడి ఆర్థికంగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి, ధనప్రాప్తిని పొందటానికి, లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే శనివారం రోజు 1 కప్పు నువ్వుల నూనెను తీసుకొని ఆ కప్పు నువ్వుల నూనెలో 14 పచ్చిశనగలను వేయండి. అలా నువ్వుల నూనెలో 14 పచ్చిశనగలు వేసిన తర్వాత ఆ నూనెను హనుమంతుడి ఆలయంలో దీపాన్ని వెలిగించటానికి ఇవ్వండి. అలా చేస్తే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే వాటన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే శనివారం నాడు జమ్మి చెట్టు ఆకుల మీద ఉప్పును రాసి నవగ్రహ ఆలయంలో శని విగ్రహం మీద అలంకరించడం, అలాగే జిల్లేడు మొక్క మీకు ఎక్కడైనా కనిపిస్తే జిల్లేడు మొక్క మొదట్లో శనివారం నాడు పాలు పోయటం ద్వారా ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు పంచదార పాలలో కలిపి కానీ, పటిక పాలలో కలిపి కానీ శనివారం రోజు సాయంత్రం 5 నుండి 6 గంటల ప్రాంతంలో శివలింగం మీద పోసి శివార్చన, శివుడికి అభిషేకం చేయటం ద్వారా అన్ని రకాలైన ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలను తొలగింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శనివారం రోజు దేవాలయంలో దీపారాధనకు, అంటే దేవాలయంలో దీపాలు వెలిగించడానికి నువ్వుల నూనెను దానంగా ఇవ్వండి. శనివారం రోజు దేవాలయంలో దీపాలు వెలిగించటానికి నువ్వుల నూనె మీరు ఇచ్చారనుకోండి, మీకున్న ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, రుణ బాధలు, సంక్షోభాలు వీటన్నిటి నుంచి తొందరగా బయటపడి లక్ష్మీ కటాక్ష సిద్ధిని పొందవచ్చు. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శనివారం రోజు ఆంజనేయ స్వామివారి చిత్రపటానికి నీలం రంగు పూలమాల అలంకరించండి. నీలం రంగు పుష్పాలతో ఆంజనేయుడిని పూజించండి. ఆంజనేయుడి చిత్రపటం దగ్గర పశ్చిమ దిక్కు వైపు కానీ, దక్షిణ దిక్కు వైపు కానీ చూసే విధంగా ఒక మట్టి ప్రమిదలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయండి.
ఆంజనేయ స్వామి చిత్రపటం దగ్గర నువ్వుల నూనెతో శనివారం నాడు దీపారాధన చేసి నీలం రంగు పుష్పాలతో పూజిస్తే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎరుపు రంగు పట్టు వస్త్రాలు ధరించి ఆదివారం నాడు సూర్యుడిని ఎర్రటి పుష్పాలతో పూజించడం, అదేవిధంగా 8 మంది వృద్ధ బ్రాహ్మణులకు ఆదివారం నాడు గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలను పంచిపెట్టడం ద్వారా కూడా ఆర్థిక ఇబ్బందులు రుణ బాధల నుంచి ఈ నక్షత్రం వాళ్ళు చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే వీలైనప్పుడల్లా ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కోతులకు అరటి పండ్లను కానీ తీపి పదార్థాలను కానీ పేలాలను కానీ బెల్లం కానీ ఆహారంగా వేయాలి. అలా కోతులకు ఆహారం వేస్తే జాతక చక్రంలో ఎటువంటి దోషాలు ఉన్నా ఆ దోషాలన్నీ తొలగించబడి ధనపరంగా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే వీలైనప్పుడల్లా నల్ల శనగలు కోతులకు ఆహారంగా వేయండి. నల్ల శనగలు కోతులకు ఆహారంగా వేసినట్లయితే దానివల్ల ఎటువంటి తీవ్రమైన ధనానికి సంబంధించిన దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగించబడి ఆర్థికంగా ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శనివారం రోజు నలుపు రంగులో ఉన్నటువంటి ఆవుని పూజించాలి. నలుపు రంగులో ఉన్న ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు తోకకి పసుపు కుంకుమ రాసి ఆవుకి గంధం అలంకరించి నలుపు రంగులో ఉన్న ఆవు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి నలుపు రంగులో ఉన్న ఆవుకి 4 బూందీ లడ్డూలను తినిపించాలి. శనివారం నలుపు రంగులో ఉన్న ఆవుకి బూందీ లడ్డూలు తినిపించడం ద్వారా ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందులు రుణ బాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే మాస శివరాత్రి, ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి నాడు శివార్చన చేయటం, శివాభిషేకం చేయడంతో పాటుగా ఆంజనేయ స్వామి వారిని ఎర్రటి పుష్పాలతో పూజించండి. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి నాడు ఆంజనేయుడిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తే ఆంజనేయుడికి 5 అరటిపళ్ళు 5 తమలపాకులు నివేదిస్తే ఆంజనేయుడి అనుగ్రహం ద్వారా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా ధనపరమైన ఇబ్బందులున్నా వాటన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వీలైతే ఒక్కసారైనా అయ్యప్ప దీక్ష తీసుకోండి. అయ్యప్ప దీక్ష ఒకసారి తీసుకుంటే ఇక అంతకు మించిన అద్భుతమైన పరిహారం ఇంకొకటి ఉండదు. దానివల్ల ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దాని నుంచి చాలా వరకు సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి రేవతి నక్షత్రం సంపత్తార అవుతుంది, అంటే సంపదలు కలిగింపజేసే నక్షత్రం అవుతుంది. అందువల్ల ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏ నెలలోనైనా సరే రేవతీ నక్షత్రం ఉన్న రోజు ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి రకరకాల పదార్థాలతో విందు భోజనం పెట్టాలి. రేవతీ నక్షత్రం ఉన్న రోజు బ్రాహ్మణుడికి విందు భోజనం పెడితే దాని ప్రభావం వల్ల ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వీటన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎప్పుడైనా సరే శనివారం నాడు చిట్టాముదం వేరని ఒక వేరు ఉంటుంది, ఆ వేరును తీసుకుని వచ్చి నలుపు రంగు దారంలో మీ కుడి చేతికి ధారణ చేయండి. అలా చేస్తే కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు రుణ బాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఆ నక్షత్రానికి శని అధిపతి కాబట్టి శనికి సంబంధించిన ప్రత్యేకమైన పూజను, ప్రత్యేకమైన దీపారాధనను తప్పనిసరిగా నిర్వహించాలి. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శనివారం నాడు గృహంలో దక్షిణ దిక్కులో ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఈ మూడింటిని కలిపి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపం 1 గంట సేపు వెలిగేలా చూసినట్లయితే దానివల్ల ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, ఆర్థిక సంక్షోభాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇవి ఈనాటి భవిష్యవాణి కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. రేపటి భవిష్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.